ఏ లాంగ్వేజ్లో అయినా చాలా అవలీలగా పాడేస్తున్నారు. మీరు ఏమన్నా లైక్ లాంగ్వేజెస్ ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే పాటని ఇలా చేంజ్ చేసుకున్నప్పుడు ఎలా అది ఎలా జరుగుతుంది? యా డెఫినెట్గా, అంటే మనం నేను ఒక పాటను చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ లాంగ్వేజెస్లో ఆ నేటివిటీకి తగ్గట్టు పదాలు ఎలా ఉంటాయి ఏమని చెప్పేసి నేను ఆ రచయిత చేత రాయించుకుంటున్నాను. ఓకే, సో ఖచ్చితంగా ఆ రచయితను పెట్టుకొని పాడతాను నేను. డెఫినెట్గా పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొనౌన్సియేషన్ అవి కూడా మిస్ కాకుండా నేను పాడతాను అన్నమాట. కాకపోతే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడానికి ముందు ప్రాక్టీస్ చేయడానికి మధ్య ఈ గ్యాప్లో ఈ పాట మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తాను నేను. ఓకే, పాటను బాగా ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ అంటే ఎక్కడ ఎవరు ఈ పాడే అబ్బాయి నేటివిటీ అంటే కన్నడ అబ్బాయి ఈ పాట పాడుతున్నాడు, తమిళ అబ్బాయి పాట పాడుతున్నాడు అనుకునేలాగా ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేస్తాం అన్నమాట. సో అది కూడా వినేవాళ్ళు కూడా ఓకే ఇది మంచిగా. అదేనండి, మీరు పాడే విధానం చూస్తుంటే మా అబ్బాయే పాడాడు, ఏ లాంగ్వేజ్లో అయినా సరే మా అబ్బాయే పాడాడు, మా లాంగ్వేజ్ అబ్బాయే పాడాడు అనిపిస్తుంది. కానీ మీరు అలా ప్రాక్టీస్ చేసి చేంజ్ చేసి పాడారని ఎవరికి అనిపించదు. తమిళ్లో డ్యూయల్ టోన్ చేశాను అన్నారు, అది ఏంటి? తమిళనాడు ప్రోగ్రాంలో నేను ఒక అవార్డు తీసుకున్నాను. దేనికోసం అంటే అది ఒక సింగర్ ఇన్ని వాయిసెస్ని ఎలా మిమిక్ చేస్తాడు, లైవ్లో ఎలా చేస్తాడు అనేదానికి నేను చేసుకొని అనేదానికి కాన్సెప్ట్ తోటి ఒక ప్రోగ్రామ్ చేశాను అనమాట. ఆ ప్రోగ్రాంలో నేను నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, డ్యూయల్ వాయిసెస్ అని చెప్పేసి ఒక అవార్డు ఇచ్చారు అనమాట. దానికి ఏంటంటే అది ఇది కథ కథ మూవీలో ఇది కథ కాదు మూవీలో జూనియర్ అని ఒక సాంగ్ అనమాట. ఆ సాంగ్ నేను బాలు గారు అలాగే మదన్ రమోలా గారని మిమిక్రీ చేసి పాడారనమాట. బట్ నేను ఒక్కనే దాన్ని స్టేజ్ పైన పాడాను అనమాట. ఓకే, జూనియర్ 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 ఎస్ బాస్ జూనియర్ జూనియర్ ఇటువటు కాని హృదయం తోటి ఎందుకు రాయి తొందర నీకు ఎందుకురా ఈ తొందర నీకు ఇటువటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు ఒడ్డున పెరిగే గడ్డి పోచవు కట్టిపోచవా మీరా ఒడ్డున పెరిగే గడ్డి పోచవు కొద్దిక నదితో కోరేవు ఒడ్డున పెరిగే గడ్డి పోచవు ఒడ్డున పెరిగే కడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు ఒడ్డున పెరిగే గడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆట బొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు జూనియర్ 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 ఇటువటు కాని హృదయం తోటి ఎందుకు రాయి తొందర నీకు. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే, తమన్ గారితో వర్క్ చేశాను అన్నారు కదా, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మేము నేను అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాకి తమన్ గారి దగ్గర వర్క్ చేశాను. ఓకే, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయన గురించి ఇంకా తక్కువ ఎలా చెప్తాము, నేషనల్ అవార్డు తెచ్చుకున్నటువంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మేము పాడేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడేటప్పుడు కూడా వెనకాల కార్డ్ ప్రోగ్రెషన్ చూస్తూ ఉంటే మాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఎలివేషన్ సీన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఎలివేషన్ సీన్స్లో ఆయన ఎలివేట్ చేసేటప్పుడు చేసేటువంటి బీజిఎమ్స్ కానీ అవన్నీ కానీ మేము చూస్తున్నప్పుడు చాలా అనిపించేది. అండ్ వెరీ నైస్ పర్సన్. ఆ సినిమా తర్వాత ఆయనతో ఒక 3 షోస్ నేను ఇక్కడ శ్రీకాకుళం ఒకటి, విజయనగరం ఒకటి, తర్వాత
హైదరాబాద్లో ఒకటి మూడు షోస్ చేశాను. వెరీ నైస్ పర్సన్. మన కన్వర్సేషన్లో మీరు అన్నట్టుగా వినాయకుడి మీద ఆల్బమ్ సాంగ్ చేశాను అన్నారు. సో మన వినాయకుడి చవితి సందర్భంగా మా ప్రేక్షకుల కోసం ఆ పాట మీ నోటితో. తప్పకుండా. గణనాథ గణనాథ నిరతం నిన్ను తలిచెదా, గణనాథ గణనాథ నిరతం నిన్ను కలిచెదా, ప్రథమాయ ప్రమదాయ భువనములేలు మాదరా, వినగా అనగా నీ నామౌ చాలు మా పాలీహం, పరం ఇచ్చే మోక్షాలే గుడిలో నిలుపుకుందుము, మా గుండెలు కొలుసుకుందుము, పూజలు నందుకోవయ్యా గజముఖమమ్ముగావయ్యా. గణనాథ గణనాథ నిరతం నిన్ను తలిచెదా, ప్రథమాయ ప్రమదాయ భువనములేలు మాధరా.